ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర 15వ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని చేరుకుంది. పక్కన పెట్టి మేము చేస్తాము అన్నాము. మా దాన్ని అరడానికి కూడా కొంతమంది దాంతో కూడా కొంచెం మనసుకు బాధ అనిపించుండొచ్చు. 26 మంది చనిపోయినాక ఇవాళ వచ్చి విలీనం వద్దంటున్నారు, ఇది ఎక్కడ న్యాయం అనిపించింది. అవునా? దానికి ఒక మాట చెప్తా, అక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులు కూడా నిజంగా, నేను అందుకనే ప్రతి వెళ్ళిన ప్రతి చోట ఏం చెప్తా అంటే, జీతాలు మనకుంటాయి, మన మన సంస్థ మనకుంటది, మన ఉద్యోగాలు మనకే ఉంటాయి, దానికేం డోకా లేదు. కానీ పోతే రాందేదయ్యా ఉందని